దామోదర్ అండి, నేను బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. మన మహాత్మా గాంధీ 150వ జన్మదినం పురస్కరించుకొని మనము 2 అక్టోబర్ ప్రతి మన జాతీయ పండుగగా చేసుకుంటున్నాము. మనము గాంధీ మహాత్ముడు మనకు స్వాతంత్ర ఉద్యమంలో శాంతియుతంగా పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పాలదోలి మనకు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహా గొప్ప వ్యక్తి. తన సేవలు గుర్తించి ప్రపంచంలో 200 పైచిలకు దేశాలలో తన యొక్క మూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని తనను ఒక దైవంగా భావిస్తున్నారు ప్రపంచంలో. మనము మన భారతదేశంలో మనము ఎక్కడ ఏ చిన్న కుగ్రామం పోయినా కూడా మన గాంధీ మహాత్ముడు మన విగ్రహం ఉంటుంది. మరి అంత గొప్ప వ్యక్తికి ఈరోజు కొన్ని రోజుల నుంచి తనకు వ్యతిరేకంగా పోస్టులు వస్తున్నాయి. అది ఎంతవరకు సంబంధించామో అందరూ ఆలోచించాలి. అలాంటి మన ఉప్పల రామేశ్వరం గారు చెప్పినట్టుగా అలాంటి పోస్టులు ఎవరైతే పెడుతున్నారో, ఒక మహాత్ముని గురించి నెగేటివ్గా పోస్టులు పెట్టేవారికి అది క్రైమ్ కింద భావించాలి గవర్నమెంట్. మనం ఇది ఇప్పుడు తను చెప్పినట్టుగా ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, మన సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. మనము ఇది అది ఒక క్రైమ్ కింద తీసుకొని ఎవరైతే అలాంటి పోస్ట్ పెడతారో అది పీడీ యాక్ట్ కింద కేసు బుక్ చేసి అలాంటి పోస్టులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మనము ఈ సందర్భంగా ఈ గాంధీ క్లబ్లో మన భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. తన కృషి మేము 3 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలకు వస్తున్నాను. చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన మన ఈ గాంధీ క్లబ్ మనం ఇంత బాగుంది, దీని నిర్వహణ అనేది కొంచెము మన పట్టించుకోక మన ఇది కొంచెం ఇట్లా ఉంది. దీని మ్యూజియం, గాంధీ మ్యూజియం, తను దీన్ని డెవలప్మెంట్ కోసము ప్రభుత్వము చర్య తీసుకోవాలి, స్మార్ట్ సిటీలో డబ్బులు వచ్చినాయి అన్నది, కానీ మరి దాన్ని డెవలప్ చేయలేదు. మరి ఎందుకో కారణం తెలియదు. మనము దీన్ని అభివృద్ధి చేసుకుంటూ దీని స్థలాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పారు మహా పెద్దలు. ఇది అదేవిధంగా మన క్లబ్ మెంబర్స్ అందరూ ఒక రిప్రజెంటేషను ఇప్పుడే ముందు రిప్రజెంటేషన్ చేస్తే బాగుంటుందని నా ఒక ఉద్దేశము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గాంధీ క్లబ్ మన ఇంటర్నేషనల్ మన భాస్కర్ అన్న గారికి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై భారత్ మాతాకి.